గుంటూరులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిదర్శనం, నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు, కానీ దేశ ప్రధాని వస్తుంటే దేశ ప్రధాన్ని అగౌరవపరచడం అనేటువంటిది యంత్రాంగాన్ని చేయకూడదు. అటువంటిది యంత్రాంగం కూడా, మరీ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా ప్రవర్తించారు. ఎక్కడ కూడా ఎవరు వెహికల్ మాట్లాడుకుని రావడానికి కూడా వెహికల్స్ కనుక ఎవరైనా మీటింగ్కి వెళ్ళేటువంటి వెహికల్స్ కనుక ఇస్తే ఫైన్స్ వేస్తాం అని అంటాం. అనేక ప్రాంతాల్లో వచ్చేటువంటి బస్సుల్ని ఆపారు, హనుమాన్ జంక్షన్ దగ్గర ఆపారు. చిలకలూరుపేట దగ్గర అయితే తగాదా పడి తెలుగుదేశం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పడి కొరికారు, కుక్కలు కొరికినట్టు. కొరికి మనుషులైతే కొరకరు కదా, కుక్కలైతేనే కొరుకుతాయి. అంటే కుక్కలతో కూడా వీళ్ళని పోల్చలేము, ఎందుకంటే నిన్న మోదీ గారు చెప్పారు కదా, ఇవాళ తిట్టి రేపు ఎవడు ఎవడు ఒళ్ళో కూర్చుంటాడో తెలియదు అనేటువంటి పరిస్థితి. కుక్కకైతే ఒక విశ్వాసం ఉంటుంది, ఒక బిస్కెట్ వేసినా పాపం జీవితకాలం పడి ఉంటుంది. ఈయన రోజు తింటూనే తిడుతుంటాడు పరిస్థితి. అట్లా మీదపడి కొరికారు, సావల్యాపురం దగ్గర ఆపారు. అట్లా వచ్చేటువంటి చుట్టుపక్కల వచ్చేటువంటి వెహికల్స్ మొత్తాన్ని, మీటింగ్ వచ్చేటువంటి వెహికల్స్ మొత్తాన్ని ఆపిన గుంటూరు ప్రజలు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీరేమన్నా అడిగితే చెప్పు. అది మా ఆఫీస్ నాకు మిస్కమ్యూనికేషన్ అంతే, అది ఎవరిది తప్పు కాదు, దాన్ని ఎవరిని నేను తప్పు పట్టిన దాన్ని. నేను మా ఆఫీస్ నాకు మిస్కమ్యూనికేషన్ అంటే ఇంకా మళ్ళీ దాన్ని తెలుస్తాను. అది మా ఆఫీస్ వాళ్ళు తప్పు, 2 రోజుల క్రితం అనుకున్నారు, మళ్ళీ